మిత్రులందరనే అంట నేను అన్నలు మీ అందరికి నిజంగా నమస్తే థాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు అండ్ ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్ నేను యాక్టింగ్ ఇప్పటివరకు యాంకరింగ్ చేసినాను యాంకరింగ్ న్యూస్ అవన్నీ నేను చదివినాను కానీ యాక్టింగ్ మాత్రం చేయడం ఫస్ట్ టైం ఇది సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన అండ్ ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళికి ముందే ఒక పెళ్ళి చేసుకొని ఇంట్లో పెళ్ళం భర్తని ఎంత ఘోరంగా ఇబ్బంది పెడుతుంది అనేదాన్ని కూడా అది ఇబ్బంది అని కూడా నేను అనలేను మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట భర్తని సో ఆ క్యారెక్టర్ నేను చేసింది నా క్యారెక్టర్ పేరు హైమావతి ఒక పిల్లలకి రెస్పాన్సిబుల్ మదర్గా అండ్ భర్తకి కొట్టుకుంటేనే అవి దెబ్బలు కాదు తిట్టుకుంటేనే అవి తిట్లు కాదు అని చెప్పే ఒక మంచి భార్య పాత్ర అన్నమాట ఇది సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము అండ్ సేవ్ ద టైగర్స్ అనే పేరు వినగానే ఫస్ట్ నేను కూడా అట్లనే అనుకున్నా యాక్చువల్లీ ఏదో అడవి జంతువులు ఇట్లాంటివి ఉంటాయేమో సో మమ్మల్ని ఫారెస్ట్కి తీసుకుపోతారేమో ఇట్లాంటి అనుకున్నా నేను కానీ స్టోరీ విన్న తర్వాత నేనైతే స్టోరీ లైన్ వినడానికి అని వెళ్ళిన రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన యాక్చువల్లీ క్యారెక్టరు ఫస్ట్ నా ఆడిషన్ తీసుకోగానే ఈ క్యారెక్టర్కి మీరు కరెక్ట్ యాక్ట్ అవుతారని చెప్పేసి అన్నారు తేజ అన్న అండ్ ప్రదీప్ అన్న సో ఈ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఏ ఎటువంటి క్యారెక్టర్తోనైతే నేను ఒక ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి లేకపోతే ఎటువంటి క్యారెక్టర్స్తోనైతే నేను సినిమాలలో చేయాలి అని అనుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ అట్లాంటి రోల్ అనమాట మీ అందరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తెలంగాణ శకుంతల గారు అంటే మనందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది సో యాజ్ ఇట్ ఈజ్ అట్లాంటి క్యారెక్టర్ అనమాట నా డ్రీమ్ రోల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మంచి రోల్ ఇచ్చినారు థ్యాంక్ యూ పెళ్ళికి ముందే మొగుడిని ఎలా టార్చర్ చేయాలి అనే ట్రైనింగ్ చాలామందికి దొరకదు అది మీకు దొరికింది ఇప్పుడు రాకేష్ మీద ఎలా ప్రయోగిస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ని లేదు అంటే దీంట్లో ఉన్న అంటే నాకు కో ఆర్టిస్ట్గా చేసిన దర్శి గారిది ఇందులో గంట అనమాట పేరు గంట బాయ్ అని చెప్పేసి అందరు పిలుస్తూ ఉంటారు ఊకూకే లొకేషన్లో ఉన్నప్పుడు కూడా బాగా ఆటవర్తిస్తుండే ఎట్లా అంటే కొంచెం జెల్సాగా అండ్ ఒక కార్పొరేటర్ అట్లాంటి ఒక వాటి గురించి వర్క్ చేసుకుంటూ ఉండే క్యారెక్టర్ కాబట్టి నిజంగా గంటకి ఊకే కొడుతూ ఉండే నేను ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయాలి ఇట్లా కాదని చెప్పి తిడుతుండే ఇంకా ఇక మన తెలంగాణ తిట్లు ఎరికే కదా నీ నోట్లో మనవయ్యా ఏం రా గిట్ల చేస్తున్నావు జర మంచిగా ఉండరా కుటుంబంలో పెళ్ళం పిల్లలను పట్టించుకోరా మన పిల్లలు మంచిగా చదువుకుంటే బాగుంటారు అని చెప్పి చెప్పే క్యారెక్టర్ సో ఇంకా ఈ తిట్లు నేను ఒక 0.1% చెప్పినాను కానీ ఇంకా ఒరిజినల్గా మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది రాకేష్ గారికి అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏం రాలేదు ఇంకా అంటే పిల్లల గురించి ఈ ఫ్లో చూస్తుంటే మాకు ఇవేం అక్కర్లేదు మీరేం చెప్పక్కర్లేదు రాకేష్ మీ పరిస్థితి మాకు అర్థమైపోయింది థ్యాంక్ యూ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుజా